యాంటీ టెర్రరిస్ట్ ఆఫీసర్ ముస్తఫా చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ బ్యాంకు దొంగతనం చేసిన కీరకోయిదా దళం ఆ ముసల వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి పంపించినట్టు ఈ దోపిడికి సంబంధించిన అందరినీ త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. నేను అనుకున్నట్టుగానే నాకు ముగ్గురు బామ్మలు దొరికారు. హలో, నేనే కిరక్ కొయిదా నాయకుణ్ణి. పేరు చూడు. నో, మేము ఏం యాక్షన్ తీసుకోబోతున్నాం అనేది మీతో చెప్పాల్సిన అవసరం లేదు. కిరక్ కొయిదా సంస్థ నాయకుడు ఖాళీ లైన్ లో ఉన్నాడు. ఖాళీయా? హలో, నీ పేరు ఖాళీ? అవును, ఖాళీ. ఖాళీ, నేను చెప్పేది నో. ఏం చేయాలి? నేనే ఆ తుపాకీ పట్టుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి లోపలికి పంపించాను. రే ఖాళీ, ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళకి బ్రెయిన్ వాష్ చేసి అనవసరమైన సమస్యలు సృష్టిస్తున్నావు. నీ వల్ల అన్యాయంగా ఆ ముగ్గురు బామ్మలు జైలుకి వెళ్ళబోతున్నారు, తెలుసా? ఇలా చూడ, బ్యాంక్ లో ఉన్నోళ్ళందరూ ప్రాణాలతో ఉండాలంటే నువ్వు ఆ దులానీని రిలీజ్ చేసి బయటికి పంపించు. ఓ, వాడి కోసమే ఈ బామ్మల్ని ముగ్గురిని లోపలికి పంపింది? అవును, దులానీని వదలాలి, అందుకే ఈ బ్యాంక్ ని అటాక్ చేస్తున్నాను. నీ పేరేమని చెప్పావు? ఖాళీ అని కదా. అతి త్వరలో నువ్వు ఖాళీ అయిపోతావు. ఇలా చూడు, ముగ్గురు ప్రాణాలని పణంగా పెట్టే లోపలికి వచ్చారు. మా సంస్థ అటువంటిదే, రిలీజ్ చేయి. నువ్వు అనుకున్నట్టుగా ఇక్కడ ఏమీ జరగదు. రే ముస్తఫా, టైం బాంబ్ పేలిందో మీరందరూ అంతే. మీకు అరగంట టైం ఇస్తున్నాను, త్వరగా రిలీజ్ చేయి. దులాని నా దగ్గరే ఉంటాడు, ఆ ముగ్గురు ముసలమ్ములు అదే లోకప్ లో ఉంటారు. ఫోన్ పెట్రా. జై కిరకోయిదా. ఇదిగో ఫోన్. ఈ ఫోన్ నా గిఫ్ట్ సార్. థాంక్యూ సార్. ఈ కాలర్ ని ట్రేస్ చేయండి. సారీ సార్, ఐ విల్ డు సార్. గిఫ్ట్ ఇవ్వడానికి ఏం సాధించారని? ఏంటి, మా సంస్థ గురించి వరల్డ్ లెవెల్లో విచారించావా? మీ నాయకుడు ఫోన్ లో మాట్లాడాడు. నాయకుడా? ఎవరతడు? అతని పేరు? మీ నాయకుడి పేరు కూడా మీకు తెలియదా? అది అది ఏంటంటే, మా నాయకుడి పేరు మనోడితో చెప్పకూడదు. ఖాళీ అయిపోవాలని ఈ పేరు పెట్టుకున్నాడా? అది కాదు, ఇలా అడిగినందుకే మా ఖాళీ గొంతు కత్తితో కోసేశాడు. కాదమ్మా, మీ నాయకుడు ఉగ్రవాది దులానీని విడుదల చేయమంటున్నాడు. ఆయన చెప్పినట్టుగా దులానీని రిలీజ్ చేసుకో, బారణిని పేరులో తెచ్చుకో, దాని గురించి మాకే బాధ లేదు. మేము డబ్బుతో ఇక్కడి నుంచి బయటపడాలి, అది మర్చిపోకు. ఇలా చూడు, ఆయన చెప్పింది నువ్వు వినాలి, మేం చెప్పింది నువ్వు వినాలి, అర్థమైందా? వాళ్ళు కూడా దులానీని విడుదల చేయమంటున్నారు సార్. కుదరదు, వాళ్ళు చెప్తే వెంటనే రిలీజ్ చేయాలా? డామ్ ఇట్! ఎంత ట్రై చేసినా కాల్ ని ట్రేస్ చేయలేకపోయాం సార్. తర్వాత మధ్యలో ఈయన వైఫ్ కాల్ చేశారు సార్. ఏమన్నారమ్మా? బండబడ్డ బూతులతో తిట్టారు సార్. తర్వాత ఒక ప్యాకెట్ పాలు అడిగారు సార్. అలాగా సార్? నేను వెళ్ళి పాలు పాల ప్యాకెట్లు పక్కన పెట్టి వెళ్ళి వాళ్ళని పట్టుకోండి. పాలు కావాలంటే పాలు, డ్యూటీ చేయడం కంటే ఇంట్లో పనులు చేసుకోండి, పోయి. దులాని అనేవాడు పెద్ద తీవ్రవాది, వాణ్ణి విడిపించడానికి ఇక్కడికి వచ్చాం. ఏం చేయమంటావు? పోలీసుల్ని మనం కన్ఫ్యూజ్ చేయాలనుకుంటే ఎవడో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. హీరకో ఇదని మనం డబ్బా కొడితే ఇంకొకడు మన నాయకుడైనా డబ్బా కొడతాడు. ఆ దులానికి మనకి ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. దులాని విషయంలో బాంబులు పట్టుదలగా ఉన్నారు, క్రమశిక్షణగా ట్రైనింగ్ తీసుకుని వచ్చినట్టున్నారు. ఆ ముగ్గురు బామ్మల్ని కాల్చి పడేయాలి. మినిస్టర్ ఫోన్ చేస్తున్నారు. హలో. ఏ ముస్తఫా సార్, ఇంకా ఆ ముగ్గురు దొంగలను పట్టుకునే లేదా సార్? మీరనుకుంటున్నట్టు వాళ్ళు మామూలు ఆడవాళ్ళు కాదు, తీవ్రవాదులు సార్. బాగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేసి లోపలికి పంపించారు. తుపాకీలు, టైం బాంబులు తీసుకొచ్చి టార్చర్ పెడుతున్నారు సార్. నేను అసలే గుండె నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయి బాధపడుతున్నాను. బ్యాంకు దోపిడీకి పెద్ద ప్రాబ్లం కదా, వెంటనే ఏదో ఒకటి చేయవయ్యా. సార్, నేను చెప్పేది వినండి. ఈ సంస్కృతిని మనం పెంచి పోషిస్తే రేపు ఉదయాన్నే మీ ఇంటికి పాలు పడడానికి వచ్చిన వాళ్ళు మిమ్మల్ని పడుకోబెట్టిపోతారు సార్. అయ్యో, పువ్వుల మేవాళ్ళు మీకు పూలదండ వేసి వెళ్ళిపోతారు సార్. ఆడవాళ్లే కాబట్టి ఏ సమస్య రాదని వాళ్ళు అనుకుంటున్నారు. నడి రోడ్లో నిలబెట్టి ఆడవాళ్లే కదా అని మనం కాల్చి పారేస్తే అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుంది. నువ్వు చెప్పినట్టు చేస్తే ఆడవాళ్ల ఓట్లన్నీ పోతాయ్యా. సార్, మీరు ఆడవాళ్ల ఓట్లు ఓట్లని వెంపర్లాడుతున్నారు, కానీ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు పోట్లు పొడుస్తున్నారు, తుపాకీతో తూట్లు పొడుస్తున్నారు సార్. ఇలా చూడు, ఇప్పుడే మనం తీవ్రవాదులని పెద్ద బిల్డప్ అయింది. దులాని మ్యాటర్ ని పోలీసులు చూసుకొని మనకి అసలిత ఆపరేషన్ ముఖ్యం. అవునవును, ఈ రోజు నేను ఎలాగైనా డబ్బు కట్టేస్తానని చెప్పాను. ఏదైనా ఆపరేషన్ కి గాని ఏదైనా పెళ్లికి గాని వాళ్ళకి డబ్బు అవసరం అనుకుంటే మన దగ్గరకు వచ్చి అడిగితే మనమే ఇస్తాం కదా సార్. వాళ్ళు అటువంటి వాళ్ళు కాదు సార్. బాగా ట్రైనింగ్ తీసుకుని కాలుస్తాం, బాంబులు పెడతాం, ఏం పీక్కుంటారో పీక్కుంటారో లోపలే ఉన్నారు సార్.
వీళ్ళు సెంటిమెంటల్ గా లొంగే రకాలు కాదు సార్. కానీ ఆపరేషన్ అయిపోగానే దులానికి మనకి ఎలాంటి సంబంధం లేదని చెప్పేయాలి. వీళ్ళు ప్రోగ్రామ్ చేయబడ్డ రోబోలు మిషన్లు సార్. వీళ్ళని కాల్చాలి, రక్తం ఏరులు ప్రవహించాలి. అప్పుడే సార్ ఇటువంటి తీవ్రవాద సంస్థల్లో పోయి చేరకుండా జాగ్రత్తగా ఉంటారు సార్. నువ్వు దులాని మ్యాటర్ని వదిలి దులానికి గుండు హనుమంతరావుతో సంబంధం అని చెప్పేద్దాం. సరే, మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి షూటింగ్ పర్మిషన్ ఇస్తుండా. నేను ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తాను, ఖచ్చితంగా ఆ ముగ్గురులో ఎవరో ఒకరు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేస్తారు. ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇమీడియట్ గా మీరు షూట్ చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే కాల్చండి అంతే. ఎన్కౌంటర్ చేయడానికి కూడా కులం ఎందుకు సార్? ఏందది కౌంటరా సార్? కౌంటర్ కాదు ఎన్కౌంటర్, కులాన్ని ఎందుకు సార్ పట్టుకుని ఊగులాడుతున్నారు? ఏమంటున్నారు? నేను చెప్పేది మీకు అర్థం కాదు. నువ్వేం చేయాలో పార్టీ పెద్దవాళ్ళతో మాట్లాడి చెప్తా. ఓకే సార్, ఇదిగోండి కులం తెలుసుకొని కాల్చాలంట. లోపలున్న వాళ్ళు తీవ్రవాద నాయకుల మాట వింటున్నారు, బయటున్న మనం రాజకీయ నాయకుల మాట వింటున్నాం. ఎక్కడుంది డిఫరెన్స్? ఓకే, రిలాక్స్గా వెళ్ళి అందరూ లంచ్ చేసి పడుకోండి కోలం.